కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి 120 వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. యావత్తు భారతదేశంలోని ప్రసిద్ధిగాంచి వైష్ణవ సాంప్రదాయాలతో విరాజిల్లుతున్న ఏకైక సూర్య దేవాలయంగా విరాజిల్లుతుంది. స్వామివారి కళ్యాణమును పురస్కరించుకుని ఆలయ ప్రధానార్చకులు వెంకట నరసింహాచార్యులు పర్యవేక్షణలో ఉదయం నుండి ప్రత్యేక అభిషేకములు అనంతరం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్న సంతర్పణ ఏర్పాట్లు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో పెదపూడి మండలంలో ఏం చేసినటువంటి గొల్లల మామిడాడ ఈ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఈరోజు 120వ వార్షిక మహోత్సవం అత్యంత వైభవపేతంగా అశేష జనావళి మధ్యలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆలయం మనకి 1902 జూన్18లో జ్యేష్ఠ త్రయోదశి బుధవారం రోజున ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరిగింది. నాటికి మళ్ళీ అదే శుభకృత నామ సంవత్సరం, అంటే శుభకృతులు శుభకృతులు రెండు శుభకృతులు వెళ్ళే మాట, అంటే 120 సంవత్సరం. ఒక శుభకృత నామ సంవత్సరం గతించినట్లయితే 67 మరల శుభకృతి వచ్చింది, అంటే మరో 67. ఈ 120వ సంవత్సరం ఈ రోజు మన స్వామికి వైభవపేతంగా తెల్లవారుజామున నుంచి కూడా ప్రధాన మూర్తికి విశేష అభిషేకాలు జరిగాయి, అలంకరణ అర్చన. అనంతరం 10 గంటలకి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి 120వ వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులంతా కూడా విశేష సంఖ్యలో రావడం కూడా జరిగింది. శ్రీవారి యొక్క కళ్యాణ తరంబరాలను స్వీకరించి ఆయురారోగ్యాలతో అందరూ కూడా వృద్ధిలో ఉండాలని, ఎప్పుడూ కూడా మనం ఏది ఉంటే మనం శుభ్రంగా ఉంటామంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే, ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవాను ద్వారా ఆశీస్సులతో మనందరూ కూడా ఎల్లవేళ ఆయురారోగ్యాలతో నిరనాభివృద్ధిగా ఉండాలని అందరికీ మంగళాశంసలు తెలియజేస్తూ జై శ్రీ.